నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి పైన ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందా అంటే, తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం అనేటువంటిది? ఒక చిన్న వీడియో ఉంది, ఆ వీడియో చూసిన తర్వాత పూర్తిగా దీనిపైన విశ్లేషణ అయితే చేసుకుందాం. ఇదే ఆ వీడియో. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మేమంతా సిద్ధం అనేటువంటి పేరుతోటి ఒక బస్ యాత్ర, ఎన్నికల ప్రచారానికి సంబంధించి బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజున అనంతపురం జిల్లాలో ఆయన బస్ యాత్ర అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గుత్తి, బసినేపల్లి ఈ ప్రాంతంలో తన బస్ యాత్ర కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక ఊహించని ఘటన, అనూహ్య ఘటన ఒకటైతే చోటు చేసుకుంది. అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఏమిటి ఆ ఘటన అనేటువంటిది ఒక్కసారి వీడియోలో చూశాక దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఇది చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర. అది చూశాం కదా. ముఖ్యంగా ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో బస్ యాత్ర చేస్తూ ఉంటే ఆయన మీదకి చెప్పులు విసురుతూ ఉన్నారు. ఈ రోజున ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలన చేసి మళ్ళీ ఎన్నికల ముంగట ప్రజల్లోకి వెళ్తూ ఉంటే, మరి పరిపాలన బాగుంటే ప్రజలు ఏం చేస్తారు? బ్రహ్మరథం పడతారు, నీరాజనాలు పలుకుతారు, మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి ఆ నాయకుడికి భరోసా ఇస్తారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి? చెప్పులు విసిరేయించుకునేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఇప్పటికే మనం చూస్తే గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలకి దక్కింది ఏంటయ్యా అంటే, వేధింపులు, బాధింపులు, అదీ కాకుండా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. సామాన్యులు కూడా ఎక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున 2019 ఎన్నికలకి ముందు ప్రజల్లో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ముద్దులు పెడుతూ, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి హామీలు ఇస్తూ, నిత్యం ప్రజల్లోనే ఉన్నాను, నేను ప్రజానేతని అని చెప్పి ఆయన చెప్పుకోవడమే కాకుండా ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా బాజాలు కొట్టించుకున్నాడు. మరి ఆ బాజాలు కొట్టించుకుని ప్రజల్ని నమ్మబలికితే ప్రజలు 151 సీట్ల ఒక గొప్ప మ్యాండేట్ని ఇచ్చారు. మరి అలాంటి మ్యాండేట్ వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏం చేస్తాడు? మంచి పరిపాలన అందించి ఆ ఇచ్చినటువంటి మ్యాండేట్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ గడిచిన 5 ఏళ్లుగా ఎక్కడైనా ప్రజాపాలన చేశాడంటే, ఏ రోజు ప్రజాపాలన లేదు, ప్రజా రంజక పాలన లేకపోగా ప్రజా భక్షక పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ చరిత్రలో నిలిచిపోతా ఉన్నాడు. ఎంత వేగంగా అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడో దానికి రెట్టింపు వేగంతో, అంటే గోడకి కొట్టిన బంతి రెట్టింపు వేగంతో వస్తుంది కదా, అంత రెట్టింపు వేగంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడమే కాదు, ప్రజల్లో తన పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పూర్తిగా కోల్పోయాడు. దాని పర్యవసానమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే చెప్పులు విసురుతూ ఉన్నారు ప్రజలు. ఈ స్థాయికి దిగజారిపోయినటువంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవ్వరూ ఉండి ఉండరు. ఈ క్రమంలోనే ఈరోజున ప్రజల్లో కూడా దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, ఆనాడు అమరావతి ప్రాంతాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల మీద, అమరావతిని నాశనం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఆకృత్యాలపైన మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు బస్సులో వెళ్తూ ఉంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏం చేశాడు? ఆ వైసీపీలో ఉండేటువంటి గంజాయి బ్యాచ్ని, గూండాల్ని, రౌడీ మూకల్ని పెట్టి చంద్రబాబు గారి బస్సు మీదకి చెప్పులు విసిరేయించాడు. అదే ఉదంతాన్ని ఈ రోజున ప్రజలు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. నువ్వు బస్సు మీదకి విసిరేయించావు, ఈ రోజున ప్రజలు నేరుగా నీ ముఖాన చెప్పులు విసురుతూ ఉన్నారు. నువ్వు చేసిన పరిపాలన ఇంత దౌర్భాగ్యపు పరిపాలన, నీలాంటి వాణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజలుగా మేము చేసిన తప్పు అని మాకు అర్థమైంది. ఆనాడు అమరావతి ఎందుకు ఆ ఎంపిక చేశారు? అది నడిబొడ్డునుంది, రాష్ట్రానికి నడిబొడ్డునుంది, దాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుదామని చెప్పేసి అని, అక్కడ ఒక మంచి రాజధాని వస్తే రాష్ట్రంలోకి ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రాభివృద్ధికి రాజధానిగా అమరావతి ఎంతగానో తోడ్పడుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే, రాజధానిని ఏర్పాటు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడు?
రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, నేను ఇదిగో నా కొంప ఇక్కడే కట్టుకుంటున్నాను, నా కాపురం ఇక్కడే పెడతాను అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మాట మార్చేశాడు. ఏ విధంగా అయితే 3 రాజధానులు అంటూ అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంత సందర్శనకు వెళ్తా ఉంటే ఆయన మీద చెప్పుల దాడి చేయించాడు వైసీపీ గూండాలతోటి, రౌడీ మూకలతోటి. ఇదే ఉదంతం పైన ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా అన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులు విసిరితే వైసీపీ నాయకులు ఇంత కండకావరమ్మా, ఇంత ఇదిగా ప్రవర్తిస్తారా, ఇదేదో ప్రతిపక్షాలు కుట్రతో చేయించిన అంటారు. ఇది ప్రతిపక్షాలు కుట్రతో చేయించింది కాదు, ఇది ప్రజలకి ప్రజల్లో నుంచి ఆగ్రహ జ్వాలలు పుట్టుకొస్తా ఉన్నాయి, దాని పర్యవసానమే ఈ విధంగా చెప్పుల దాడి చేసేటువంటి పరిస్థితులకి దారితీసినాయి. ఆనాడు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు, ప్రజలు ఈ రోజున వాళ్ళ భావాన్ని ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. మరి ఓటేసి ఎన్నుకున్నటువంటి ప్రజల్నే మీరు వేధించి వాళ్ళ మీద కక్ష సాధింపుల్లాగా కర్కశంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఏ మేరకని సహించుకుని ఉంటారు? ఈ 5 ఏళ్లలో చూస్తే ఎక్కడైనా కూడా కనీసం అంటే కనీసం స్వేచ్ఛాయుత వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? ఎక్కడా లేవు. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా పోస్టులు పెడితే కూడా 60 ఏళ్ళు పైబడినటువంటి ఒక మహిళ రంగనాయకమ్మ ఆవిడ్ని ఏ విధంగా వేధించారు, ఒక సామాన్య మహిళ అందులోనూ వృద్ధురాలు ఆవిడ్ని ఏ విధంగా వేధించారో చూడలేదా? డాక్టర్ సుధాకర్ ఒక ఎనస్థిస్టియా స్పెషలిస్ట్, ఆయన ఆయన్ని మాస్క్ అడిగిన పాపానికి ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయనకేవో మత్తు మందులు మిగతా మందులు అవన్నీ ఇచ్చి ఆయన్ని రోడ్డు మీద ఎంత కర్కశంగా ఎంత కిరాతకంగా ఆయన్ని దాడి చేసి ఆయన చావుకి ప్రభుత్వమే కారణమైంది. అలాగే ఈరోజు నా పార్టీలో ఉన్నటువంటి రౌడీలు గూండాలు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఇదిగో ఇతను మా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి చేశాడు, మా నాయకుడు మంచివాడు అని చెప్పుకోవడానికి ఆ పార్టీ నాయకులకైనా కూడా ఎక్కడైనా పరిస్తుందా? రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా? మరి ప్రజలు అదే చూస్తారు కదా, దానికోసమే కదా నువ్వు అభివృద్ధి చేస్తావు, సంక్షేమాన్ని అందిస్తావు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తావనే కదా నీకు అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చి నిన్ను అధికారంలో కూర్చోబెట్టింది. అది చేయకపోగా 5 ఏళ్లుగా కూడా పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా రెండింటినీ ఒకటే విధంగా చేసుకుంటూ ఈ రోజున ఒక కక్ష రాజకీయాలు, రౌడీయిజం పెరిగిపోయింది, ఫ్యాక్షనిజం పెరిగిపోయింది, హత్యా రాజకీయాలు ఇవన్నీ చేసుకుంటూ ప్రజలని ఉసురు పెడతా వచ్చావు. ఈ రోజున అదే ప్రజలు వాళ్ళ ఉసురు తగులుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఆ ఆగ్రహ జ్వాలలే ఈ విధంగా చెప్పులు విసిరేయించుకునేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డిని దిగజార్చాయన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు ప్రతిపక్షాల నుంచి ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి ఇంకెంత 30-35 రోజులు గడువు ఇదే మిగిలింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఒక్క చెప్పు కాదు, ఆ రోజున చెప్పుల వర్షం కురుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఇంకెన్నో చవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురవ్వబోతున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన అంటే ప్రజాగ్రహం, ప్రజా తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. అనంతపురం రోడ్ షోలో జగన్పై చెప్పుల దాడి దాకా ప్రజాగ్రహం వచ్చింది, వాళ్ళ నిరసనలు వస్తూ ఉన్నాయి అనేటువంటి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.